ఏపీ రాజధాని కొత్త రూటు, వెలగపూడి ఇక గత చరిత్రే. ఏపీ రాజధానిపై ఏం జరుగుతోంది? చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయి జగన్ ప్రభుత్వం రాగానే సింగపూర్ స్విస్ ఛాలెంజ్ కంపెనీలు మూటాముల్లే సర్దుకుని వెళ్ళిపోయాయి. దిక్కుమాలిన డిజైన్లతో కోట్లకు కోట్లు కొల్లగొట్టిన గీతల కంపెనీలు మాయమైపోయాయి. పలు భవనాల నిర్మాణాలు చేపట్టిన కంపెనీలు తమ సామగ్రి కూలీలతో సహా నిష్క్రమించాయి. టీడీపీ నేతల ఇన్సైడర్ బాగోతాన్ని బట్టబయలు చేయడానికి అధికారులు ఫైళ్ల తవ్వకాలు సాగిస్తూనే ఉన్నారు. 350 కోట్ల గుడి నిర్మాణాన్ని కాస్త 35 కోట్లకు కుదించేసింది టీటీడీ. హైకోర్టును కర్నూలు తరలిస్తారని ఓ టాక్. కొన్ని హెచ్ఓడి ఆఫీసులను తిరుపతి, వైజాగ్ కేంద్రాలకు తరలిస్తారని మరో టాక్. రాజధాని మార్చబోమనే ప్రకటన చేయడానికి జగన్ ప్రభుత్వం ససేమేరా అంటోంది. ఎలాగూ కట్టారు కాబట్టి ఆ సచివాలయం, ఆ అసెంబ్లీని అక్కడే కొనసాగించి ఇక కొత్త నిర్మాణాలేమీ చేపట్టవద్దనే అప్రకటిత ధోరణి కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఆ కాస్త రాజధాని కళను కత్తిరించి అమరావతిని పూర్తిగా ఉరితీసే మరో ప్రయత్నం ఆరంభమైనట్టుంది. ఈ సెక్రటరియేట్ ఉద్యోగులు అధికారులకు అనుకూలంగా లేదు. మా కుటుంబాలు ఇక్కడికి వచ్చి ఉండే పరిస్థితి లేదు. పైగా రోజూ బోలెడు తిరగడం శ్రమ, ప్రయాస, టైం వేస్ట్. అందుకని సచివాలయాన్ని మంగళగిరికి మార్చేద్దామంటున్నారట సీనియర్ ఐఏఎస్ అధికారులు. ఓ రిపోర్ట్ను కూడా జగన్కు అందించారు. తాత్కాలికంగా నాగార్జున యూనివర్సిటీని వాడుకుని తర్వాత భవనాలు నిర్మించుకుంటే బెటర్ అని చెప్పారట. సహజంగానే సంతోషంగా దాన్ని అందుకున్న జగన్, సరే అన్న, పాజిటివ్గానే ఆలోచిద్దాంలే అన్న అనేసి ఉంటాడు. ఇక అమరావతిలో ఏం మిగలబోతున్నట్టు? ఇప్పటిదాకా అమరావతి పేరిట జరిగిన ఖర్చుకు బాధ్యులు ఎవరు? 33,000 ఎకరాల రైతుల భూమి ప్లస్ మరో 20,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఫూలింగ్ ఏం చేయబోతున్నట్టు? రకరకాల సంస్థలకు కేటాయించిన ఫైళ్లను తవ్వి సమీక్షించాలని భావిస్తున్నారు. అవసరాలకు మించి జరిగిన కేటాయింపులు కూడా రద్దు కాబోతున్నాయి. అంతటా ఓ అస్థిరత అలుముకుంది.